ఈరోజు నాకు చాలా చాలా స్పెషల్ అండ్ వెరీ వెరీ మెమరబుల్ డే. ఇవాళ మార్నింగ్ లెగవంగానే ఓవర్సీస్ దగ్గర నుంచి చాలా మంచి రిపోర్ట్ వచ్చింది. మా కజిన్స్ ఫోన్ చేశారు నాకు, అందరు ఫోన్ చేసి, నా ఫ్రెండ్స్ యుఎస్ నుంచి ఫోన్ చేసి అంత పాజిటివ్ చెప్తుంటే మార్నింగ్ లెగవంగానే ఒక పాజిటివ్ వైప్తో స్టార్ట్ అయింది అండ్ అది అలానే కంటిన్యూ అవుతూ పోయింది అండ్ దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కోసం నేను జెన్యున్గా లాస్ట్ ఆగస్ట్ 11th జై జాని నాయక 2017 రిలీజ్ అయింది, మళ్ళీ ఇప్పుడు 2019 ఆగస్ట్ 2nd మళ్ళీ అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది. ఈ రోజు కోసం నేను నిజంగా చాలా 2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అండ్ నాకు యూనో ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు సత్యనారాయణ గారు నేను జన్మంతా రుణపడి ఉంటాను సార్, నిజంగా సార్. అంటే నేను ఈ సినిమా నన్ను నమ్మి ఈ సినిమా రైట్స్ కోసం ఎంత కాంపిటీషన్ ఉందంటే చాలా హై కాంపిటీషన్ ఉండిందండి. అందరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరు ట్రై చేశారు బట్ సార్ అన్ని యూనో ఎంత ఖర్చుకైనా పర్లేదు, ఆ రైట్స్ ఎంతైనా సరే పర్లేదు అని చెప్పి ఈ రైట్స్ తెచ్చి మాకు ఇవ్వటం, మా మమ్మల్ని అందరిని నమ్మి ఇవ్వటం అనేది మాకు బిగ్గెస్ట్ సక్సెస్ అండ్ నేను ఎంత చెప్పినా తక్కువే సార్ గురించి. ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ చూసుకునే విధానం కానీ మనం ఎక్కడ చెప్పలేము ఆయన ఫస్ట్ సినిమాని. సార్ మీ బ్యానర్లో ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అయిపోయింది సార్, మీరు ఇలానే పెద్ద పెద్ద సినిమాలే చేయాలని, ఇలానే పెద్ద పెద్ద హిట్లు కొట్టాలని మీరు కొన్ని లక్షల మందికి వేల మందికి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు, లక్షల మందికి వేల మందికి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఇప్పుడు మా ఇండస్ట్రీలో కూడా ఎంతోమందికి ఇలానే మీరు ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చారో అలానే అందరికీ ఇక్కడ ప్రొఫెషన్ ఆక్యుపేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో పనిచేసేందుకు. మళ్ళా మళ్ళీ మీతో సినిమా చేయాలని ఉంది. అలానే మా రమేష్ గారు 2.0 వర్షన్ చూశారు మీరు ఈ సినిమా అండ్ ఐఎమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి ఆయన సినిమా తీయడం కంటే ఈ సినిమా రైట్స్ కోసం చాలా కష్టపడారు అన్నది. ఎందుకంటే 2 మంత్స్ చెన్నైలో, నాకు 1 మంత్ చెన్నైలో నుండి ఈ సినిమా రైట్స్ కోసం ఎంత కాంపిటీషన్ ఉన్నా నాతో కంటిన్యూస్ ఫోన్ టచ్లో ఉండేవాళ్ళు చాలా చాలా కష్టపడి ఈ సినిమాని ప్రేమించి తీశారు అండ్ అలానే మా హోల్ టీమ్ ఈ సినిమాకి చాలా కష్టపడి పనిచేసిందండి. వెంకట్ గారు కానీ, మా ఎడిటర్ కానీ, గాంధీ గారు కానీ, అలానే వాసు గారు కానీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రతి విధానం నిజంగా చాలా ప్రొఫెషనల్గా చేశారు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. అలానే మా ఆర్టిస్టులు అయిన రాజీవ్ గారికి, అనుపమ గారికి వన్ మోర్ టైం మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, స్పెషలీ జిబ్రన్ గారికి అండ్ ప్రతి ఆర్టిస్టులకి నేను మనస్ఫూర్తిగా నా హ్యాపీనెస్ తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మీడియా వారికి, క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఇంత మంచి అప్లాస్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందండి. కమర్షియల్ హిట్తో పాటు యూనో కమర్షియల్ హిట్తో పాటు ఒక క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా ఇంత యూనో ఇంత అప్లాస్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సో మా రాక్షసుడికి ఆ ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ చాలా చాలా థ్యాంక్స్ టు ఆల్ ద క్రిటిక్స్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్. యూనో నేను పెద్ద హిట్ కొట్టాలని మీ అందరూ ఎంత నాకంటే మంచి విషయంలో ఉన్నారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అలానే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమాని ఇంత ఆదరించినందుకు, మా హోల్ టీమ్ని సపోర్ట్ చేసి బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంత మంచి రిలీజ్ ఇచ్చినందుకు అభిషేక్ నామగారికి మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను బ్రదర్. యూనో నాకు చాలా మంచి ట్రావెల్ ఉంది ఆయనతోటి అండ్ సాక్షి సినిమా అప్పుడు అండ్ ఆయన ఇప్పుడు ఈ సినిమా 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేసి ఓవర్సీస్లో బిగ్గెస్ట్ రిలీజ్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినందుకు ఆ దేవుడికి, మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, అలానే నన్ను నా హోల్ టీమ్కి ఇంత కష్టపడి నాకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ ఉన్నప్పుడు ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.